ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్, దానికంటే ప్లగ్ లో వేలెట్టడం బెటర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టోరీ టెల్లర్. ఈరోజు మన టాపిక్ హూ ఈజ్ బిగ్ బాస్, వాయిస్ బిహైండ్ ద బిగ్ బాస్. మన వీడియోలో మొత్తం బిగ్ బాస్ వాయిసెస్, అంటే బిగ్ బాస్ వాయిస్ ఇన్ హిందీ, బిగ్ బాస్ వాయిస్ ఇన్ తమిళ్, బిగ్ బాస్ వాయిస్ ఇన్ కన్నడ, బిగ్ బాస్ వాయిస్ ఇన్ తెలుగు ఎవరో చెప్పబోతున్నా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా హూ ఇస్ బిగ్ బాస్ ఇన్ హిందీ. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ షో చాలా పాపులర్, బట్ ఒక విషయం ఎప్పుడూ ప్రశ్నలాగే ఉంది, అదే ద మ్యాన్ బిహైండ్ ద వాయిస్ ఆఫ్ బిగ్ బాస్. అతను ఎవరో కాదు, వన్ ఆఫ్ ద డైనమిక్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అతుల్ కుమార్. అతుల్ కుమార్ రెగ్యులర్లీ రేడియోలో, టీవీలో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాడు అండ్ ఏబీపీ లైవ్లో రిపోర్టర్గా చేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళినప్పటి నుంచి ఈ రోజు వరకు జస్ట్ 3 hours పడుకుంటున్నా. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? వీటిలో సిగరెట్ దాంగిపోగా నేను చూసిండ్రా. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు. తర్వాత విజయ్ టీవీలో వచ్చే బిగ్ బాస్ తమిళ్ షో, హూ ఇస్ రియల్ బిగ్ బాస్ అనే జుట్టు పీక్కుంటున్నారు అక్కడి ప్రజలు. ఎప్పుడు ఏదో ఒక పేరు బయటికి వస్తూనే ఉంది, ఇతనే బిగ్ బాస్ ఇన్ తమిళ్ అని. ఈ క్రమంలో కొందరు గోపినాయర్ అని, మరికొందరు రాజీవ్ సీఈఓ ఆఫ్ పుట్ చెక్నీ అని అండ్ సీరియల్ యాక్టర్ గోకుల్నాథ్ అని కూడా అన్నారు. కానీ ఈ కన్ఫ్యూజన్ మీరడానికి బిగ్ బాస్ టీమే ఆ పేరు అనౌన్స్ చేసింది. అతనే ఫేమస్ వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ నవీన్ హలోరే. ఆ తర్వాత హూ ఇస్ బిగ్ బాస్ ఇన్ కన్నడ, అక్కడ ఎప్పుడు ఒకే క్వశ్చన్ తిరుగుతూనే ఉండేది, అదే ఎవరు బిగ్ బాస్. ఎంత పెద్ద గొడవైనా ఒక గంభీరమైన వాయిస్ ఆ గొడవ ఆపేస్తుంది. ఎవరిది ఆ గొంతు అని అక్కడ ప్రశ్న రేకెత్తింది. దానికి ఆన్సరే కన్నడ టెలివిజన్లోని ఫేమస్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ బడకిల్ల ప్రదీప్. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ఫైనల్లీ మీ మన మా టీవీలో వచ్చే బిగ్ బాస్ తెలుగు, హూ ఇస్ బిగ్ బాస్, అసలు ఎవరి బిగ్ బాస్? సీజన్1తో మొదలు పెడితే ఎన్టీఆర్, నాని, నాగార్జున లాంటి హోస్ట్ మారారు, శివాజీ, కౌశల్, రాహుల్ సిబ్లిగంజ్ లాంటి కంటెస్టెంట్స్ మారారు, కానీ బిగ్ బాస్ హౌస్ని ఒకే మాటతో నడిపించే ఆ వాయిస్ మాత్రం మారలేదు. అసలు ఎవరిది ఆ వాయిస్ అని మీరు అడిగితే దానికి ఆన్సరే ఎన్నో ఫిలిమ్స్కి, టీవీ సీరియల్స్కి డబ్బింగ్ ఇచ్చిన సీనియర్ మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణ గారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు స్టోరీ టెల్లర్.